బెజవాడ న్యూస్ బీటీ ప్రేక్షకులందరికి నమస్కారం. నేను మీ వెంకట్ని. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక వార్తకు సంబంధించిన వివరాలు అందించేందుకు మీ బెజవాడ న్యూస్ బీటీవీ జర్నలిస్ట్ వెంకట్ ప్రత్యేకంగా ఒక విషయం మీద చాలా పరిశోధన చేసి అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకొని మీ ముందుకు రావడం జరిగింది. మరి ఎందుకంటే ప్రస్తుతం రాజకీయ పరమైన వార్తలు ఇచ్చే ముందు చాలా ఆచితూచి వ్యవహరించాలి. ఇటువంటి సమయంలో ఏమాత్రం తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినా దాని ప్రభావం ఛానల్ మీద పడుతుంది. కాబట్టి మరి మన బెజవాడ న్యూస్ బీటీవీని నమ్ముకున్న వ్యక్తులందరికీ కూడా న్యాయం చేయాలి, వారికి మంచి వార్తలు అందించాలి, నిజాలే అందించాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తూ మీకు ఒక విషయాన్ని అందించడానికి ఈరోజు 9 గంటల సమయంలో మీ ముందుకు రావడానికి సిద్ధమయ్యానని చెప్పుకోవాలి. ఓకే, ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. వంగ వీటి ఈ పేరు లేకుండా విజయవాడలో ఎవ్వరూ ఉండరు, ఈ పేరు వినకుండా కూడా ఉండరు. మరి వంగ వీటి అంటేనే బెజవాడ, బెజవాడ అంటేనే వంగ వీటి. అటువంటి వంగ వీటి రాదా రాజకీయ ప్రయాణం ఎటు ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో హాట్ టాపిక్ ఇదే. మరి మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేస్తున్న టైంలో వంగవీటి రాధా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు, విజయవాడ సెంట్రల్ అడుగుతున్నారు, మచిలీపట్నం ఎంపీగా ఇస్తున్నారు, ఇలాంటి అనేక వార్తలు ఇవ్వడం జరిగింది. ఇటు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, దేంట్లోనే కావచ్చు. అయితే కొద్ది రోజుల తర్వాత ఎలాగో ప్రకటన వచ్చేసింది, అందరూ ఇచ్చేసారు, అంతా బాగానే ఉంది. కానీ అందులో వంగవీటి రాధా పేరు లేదు. మరి ఎందుకని ముందే మీడియా ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, గాసిప్స్ అంటారు కదా వీటన్నిటిని, అంటే పుకార్లు అంటే అన్ని చోట్ల ప్రజలు ఆ విధంగా మరి ఈ విధంగా మాట్లాడు, కొంతమంది ఇదే పనిగా తిరుగుతూ ఉంటారు. అయితే బెజవాడ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి రాధా మాత్రమే. ప్రస్తుతం రాజకీయ నాయకుల్లో ఆయనంత మంచోడు ఉండడు, ఆయన అంత నీతిమంతుడు ఉండడు. అలాంటి వ్యక్తి రాజకీయాలు కూడా పనికిరారు అనే వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే అవసరమైతే ఎదుటి వ్యక్తికి సాయం చేసే గుణం ఉంది తప్ప ఎవరికి కీడు చేసే మనస్తత్వం ఈ రాధాలో లేదు. ఇది మాత్రం వాస్తవం. 20 సంవత్సరాల జర్నలిజంలో ఉన్న నేను అనేక సార్లు ఆయనకు సంబంధించి వివరాలన్నీ నేను తెలుసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు కూడా ఆయన అభిమానం ఉంది కాబట్టి ఆయన విషయాలు తెలుసుకున్న టైంలో నిజంగా ఇటువంటి వ్యక్తులు కూడా రాజకీయాల్లో ఉంటారా అని అనిపించే రకంగా ఆయన ఉండేవారు. మరి అంత మంచితనం కూడా ఎక్కువ పనికిరాదు రాజకీయాల్లో, కొంత అంత మంచితనం కూడా పనికిరాదు. మరి అంత మంచితనంగా ఉండి ఆయన కానీ ఎప్పుడు కూడా నేను రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా మంచి మంచి పదవులు అనుభవించాలని ఎప్పుడు ఆయనకి లేదు. అదేంటో అర్థం కాదు, ఎప్పుడు ఆయనకి లేదు. ఒక చిన్న మాట అంటే చాలా ఆయన పడరు, అసలు చిన్న మాట అసహనానికి లోనయ్యారంటే ఖచ్చితంగా ఎవరి మాట ఏమైనారు. ఇప్పుడు మన మహేష్ బాబు డైలాగ్ ఒకటి ఉంది, నేను ఎవరి మాట వినను, అలా అది అదే ఆ డైలాగు వంగవీటి రాధాకి కరెక్ట్గా వచ్చేస్తారు అన్నమాట. అలాంటి వ్యక్తి ఆయన, నీతి నిజాయితీకి మారుపేరు, ఎవరి జోలికి వెళ్ళని వ్యక్తి. ఒకవేళ ఆయన జోలికి వెళ్తే మాత్రం రణరంగమే, అది వేరే విషయం అనుకోండి. అది ప్రస్తుతం బెజవాడలో వంగవీటి రాధాకు సంబంధించిన వివరాలు. మరి ఆయన అసలు ఆయన రాజకీయ చరిత్ర గురించి చెప్పడానికి మేము ముందు రావడం జరిగింది. 2004లో అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గంలో పోటీ చేసి తమ సమీప అభ్యర్థి అయిన ఏలేశ్వరపు జగన్మోహన్ రాజు పైన, అంటే భారతీయ జనతా పార్టీ సంబంధించిన అభ్యర్థి అయిన ఆయన మీద తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారన్నమాట, తొలిసారి. మరి ఆ తర్వాత 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మల్లాది విష్ణు ఆయన చేతిలో ఓడిపోవడం జరిగింది. అంటే సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడినప్పుడే 2009లో ఏర్పడింది సెంట్రల్ నియోజకవర్గం మొట్టమొదటిసారి. అటువంటి టైంలో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులను పెట్టి సీఎం అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి రైల్ ఇంజిన్ ఉండేది, రోడ్డు రోలర్ ఒకటి పెట్టి స్వతంత్ర అభ్యర్థికి పెట్టించి ఆ ఓట్లన్నట్టు పోయేలాగా చేసి అతను ఓటమికి పాలయ్యేలా చేసిన వారు కొంతమంది ఉన్నారు అప్పట్లో. అంటే మేము కూడా వార్త తెచ్చాం కూడా చెప్తున్నాం. అయితే ఆయన ఓటమి చెందిన తర్వాత
కొద్దిగా కామ్గా ఆయన పని ఆయన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ 2014 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తమ సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. అయితే 2015 వైసీపీ విజయవాడ నగరాధ్యక్షుడిగా పనిచేశారు. అదేవిధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. 2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థిగా నిలబడుతున్నారనుకున్న సమయంలో చివరి క్షణంలో మరి ఆయన మాట అంటే పడరు కదా, పార్టీ నుంచి ఆయన కొంత అసహనం లోనై వెంటనే పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. వెంటనే తెలుగుదేశం పార్టీలో కూడా మరి చేరుకోవడం జరిగింది. అప్పుడు జనవరి 20వ తారీఖున 2019 ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. తెలుగుదేశం పార్టీలో చేరి పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మాత్రం వ్యవహరించలేదు. కేవలం అమరావతి రైతులు సంబంధించి ఉద్యమంలో పాల్పంచుకొని ఆయన తమదైన శైలిలో ముందుకెళ్తుండేవారు. అదేవిధంగా లోకేష్ కానీ చంద్రబాబు యాత్రల్లో పాల్గొని తమ మద్దతు ప్రకటించేవారు. ఇటువంటి సమయంలో వంగవీటి రాధాకు సంబంధించి అనేక పుకార్లు అయితే మాత్రం షికారులు చేస్తుంటాయి, కామన్ అది. మరి ఈరోజు ప్రధానంగా ఒక మీడియాలో చూస్తే మరి ఆయన వైసీపీ పార్టీలో పార్టీలో గెలిపోతున్నారని ప్రచారం చేసిన అదే మీడియా మళ్ళీ రెండోసారి తెలుగుదేశం పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గంలో నిలబడబోతున్నారని ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నిటిని పక్కన పెడితే అసలు నిజంగా వంగవీటి రాధ ప్రయాణం ఎటు, ఆయన దారెటు, ఈ విషయాల మీద మీతో మాట్లాడడానికి వంగవీటి రాధకు సంబంధించిన కొంతమంది ఆయన సన్నిహితులతో మాట్లాడి ఈరోజు మీ ముందు రావడం జరిగింది. ఇక్కడ రెండే రెండు అంశాలు. మొదటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ నియోజకవర్గంలో 2009 ఏర్పడినప్పటి నుంచి వంగవీటి రాధ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలవాలనేది ఆయన ఒక జయం, ఎప్పటి నుంచో ఆయన కోరిక. కానీ ప్రతిసారి ఏదో ఒక నేపథ్యంలో ఆయన ఇక్కడ ఓటమి చెందడం లేదంటే టికెట్ లేకుండా వెళ్ళిపోవడం, రెండింటిలో ఏదో జరుగుతుంది. మరి ఆయన చిరకాల కోరిక ఇది, ఇట్టి పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో నిలబడి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ ప్రజలకి మేలు చేయాలనేది ఆయన ఎప్పటి నుంచో ఉన్న కోరిక. అయితే ఈ నేపథ్యంలో అసలు 2019 ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి, కానీ చివరి క్షణంలో కొన్ని మాటలు ఆయన నచ్చక బయటకు వచ్చేస్తే ఆయన స్థానంలో మల్లాది విష్ణుకి అవకాశం కల్పించారు. ఆయన కూడా 23 ఓట్ల తేడాతో బోండా సమీప అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బోండా మీద గెలవడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే వంగవీటి రాధ ఆ చివరికి వరకు వచ్చిన తర్వాత కూడా ఆయన మారిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇటు మీడియా కూడా ఆయన నైజం ఏంటో తెలుసుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మేము చెప్పింది ఇప్పుడు ఇదంతా వాస్తవం అని మేము చెప్పలేము, ఎందుకంటే మారిపోవచ్చు, ఎప్పటికప్పుడు మారిపోవచ్చు. కాబట్టి అసలు వాస్తవం ఇప్పుడున్న స్టిల్ మూమెంట్ ఏంటనేది అయితే ఖచ్చితంగా ఆయనకి తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ టికెట్ కేటాయించినట్టుగా విశ్వసనీయ సమాచారం. విజయవాడ సెంట్రల్ టికెట్ కేటాయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నెలాఖరికి ఈ విషయాన్ని ప్రకటించడానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి నేపథ్యంలో ఆయన రాకను ముందుగానే పసిగట్టిన కొంతమంది ఆయన వ్యతిరేకులు ఉంటారు కదా, వాళ్ళు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. వాస్తవం హల్చల్ చేశారు, అసలు ఆయన ఏం చేశారు, అసలు ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ప్రజలకు ఏం చేశారు, ఇలాంటివన్నీ ప్రశ్నిస్తూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంటు సోషల్ మీడియాలో వంగవీటి రాధకు సంబంధించిన అభిమానులు, బోండా ఉమామహేశ్వరకు సంబంధించిన అభిమానుల మధ్య వార్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతూ ఉంటాయి కదా, అసలు ఏం జరుగుతుందనే తెలిసిపోతూ ఉంటాయి కదా, ఈ వార్ ఎందుకు వచ్చింది, ఆ పోస్ట్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మనం ముందుగా వెళ్తే తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా వంగవీటి రాధకు కేటాయించినట్టుగా సమాచారం. ఇది ఆయన సమీప సంబంధించిన వ్యక్తులే మన దగ్గర ప్రస్తావించడం జరిగింది. వాస్తవంగా ఆయన అంచర వర్గం అనుకోవచ్చు, సమీప వ్యక్తులు కావచ్చు, వీరంతా కూడా విజయవాడ సెంట్రల్కి ఖచ్చితంగా వంగవీటి రాధ పోటీ చేస్తారని వచ్చింది. ఒకవేళ పోటీ చేస్తే మరి ప్రజారాజ్యం పార్టీలోకి తీసుకెళ్లి రాజకీయ భిక్ష పెట్టిన గురువు ఎవరైనా ఉన్నారంటే వెల్లంపల్లి శ్రీనివాస్కి వంగవీటి రాధ అని. మరి ఈ లెక్కలో చూసుకుంటే రాజకీయ గురువుకి శిష్యుడికి మధ్య ఇక్కడ స్టార్ట్ అవుద్ది వారు ఒక విధంగా ఒక రకంగా. మరి రాజకీయ గురువే కాబట్టి ఆయన, వెల్లంపల్లి శ్రీనివాస్కి టికెట్ ఇప్పించింది ఆయనే కాబట్టి. మరి ఈ నేపథ్యంలో ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ఆల్రెడీ వైసీపీ అభ్యర్థిగా
ఇన్ఛార్జిగా ప్రకటించేశారు. ఆయన మీద పోటీకి రంగంలో వంగవీటి రాధాను ప్రకటించే పరిస్థితి వచ్చేసింది. ఈ నెలాఖరికి ఈ ప్రకటన అయితే మాత్రం అధికారికంగా రిలీజ్ చేస్తున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. ఇదొక ఎత్తు అయితే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, వాస్తవంగా వంగవీటి రాధాకి అసలు విజయవాడ సెంట్రల్ వచ్చినప్పటి కాడించే ఆయన ఓటమి చెందుతున్నారనేది కొంతమంది అభిప్రాయం. అంతకుముందు తూర్పు నియోజకవర్గంలో వాళ్ళ తండ్రి గారు అయిన వంగవీటి రంగా గారు గెలిచారు, ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న వారికి సేవలు అందించారు. తర్వాత తల్లి గారైన మరి ఆ వంగవీటి తరపున రత్నకుమారి గారు కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆమె కూడా కొత్త తూర్పు నియోజకవర్గం సంబంధించిన ప్రజలందరికీ సేవలు అందించారు. మరి అదే తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వంగవీటి రాధా గారు కూడా పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున, గెలిచారు. అయితే తూర్పు నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేని నేపథ్యంలో ఒక సెంట్రల్కి వస్తుంటేనే ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనేది ఇప్పుడు ఆయన మైండ్లో మెదులుతున్న ప్రధానమైన ప్రశ్న. ఆయన కనుక విజయవాడ తూర్పు ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి కూడా ఆయన సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విజయవాడ సెంట్రల్ ఓకే, ఆయన కోరికే, కానీ విజయవాడ తూర్పు ఇచ్చినా ఆయన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే ఒక అంశం కూడా ప్రస్తుతం పరిగణలో ఉంది. వీటన్నిటికీ పరిష్కారం లభించాలంటే ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే. పార్టీ అధిష్టానం అభ్యర్థుల ఖరారు నేపథ్యంలో, పేర్ల నేపథ్యంలో ప్రకటించే సమయంలో ఖచ్చితంగా అప్పటి వరకు ఆగాల్సిందే. ఇంకో విషయం ఏంటంటే, వంగవీటి రాధా అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ గుర్తు మీద మాత్రం రంగంలో దిగట్లేదనేది ఒక సమాచారం. ఆయన జనసేన పార్టీకి సంబంధించి గ్లాస్ గుర్తు మీదే ఇక్కడ రంగంలో దిగుతున్నారనేది ఒక సమాచారం. ఎందుకంటే రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వంగవీటి రాధా ఇటు చిరంజీవి గారికి ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికీ చాలా సన్నిహితుడు వంగవీటి రాధా గారు. వంగవీటి కుటుంబం అంటేనే వారికి ఒక ప్రత్యేకమైన అభిమానం. అటువంటి వారి కోసం మరి జనసేన పార్టీ కూడా అభ్యర్థులు కావాలి, వాళ్ళు చాలామందిని గెలిపించుకొని అసెంబ్లీలోకి తీసుకెళ్లాలి, జనసేన పార్టీ తమ గళాన్ని విప్పించాలి, అక్కడ వినిపించాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు గెలిచే గుర్రాలకి ఇవ్వాలనే ఒక ప్రయత్నంలో భాగంగా వంగవీటి రాధాకి తెలుగుదేశం పార్టీ పొత్తు నేపథ్యంలో ఆయనకి విజయవాడ సెంట్రల్ టికెట్ కేటాయించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం అయితే మాత్రం ఈ నెలాఖరు వరకు దీని గురించి ఇదంతా రహస్యంగానే ఉంచుతున్నారని, అదేవిధంగా ఈ నెలాఖరికి ప్రకటించబోతున్నారనేది ఒక సమాచారం. ఇది ప్రస్తుతం బ్రేకింగ్ అన్నమాట. ఇది విజయవాడ సెంట్రల్ పోటీ చేసేది వంగవీటి రాధానే అనేది ఇప్పటి విషయం. మరి ఇది ఇలా ఉంటే మరి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపు రెండు వేల అసలు ఎప్పటి నుంచో అసలు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడినప్పుడు కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బోండ ఉమేశ్వరరావు మొదటి నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజలకి సుపరిచితులు. అందులోనూ అతను బలమైన నాయకుడు. బోండ ఉమేశ్వరరావు చాలా బలమైన వ్యక్తి. ఆయన బలమైన వ్యక్తి అని తెలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇక్కడ అభ్యర్థిని మార్చింది. అయినప్పటికి కూడా బోండ ఉమేశ్వరరావు ఇక్కడ దాదాపు 5 ఏళ్లుగా పనిచేసుకుంటూ వచ్చారు. ఇక్కడ కార్యకర్తలను, ఇక్కడ ఒక వర్గాన్ని తయారు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇటువంటి సమయంలో మరి ఉన్నట్టుండి వంగవీటి రాధాకి కనుక టికెట్ కేటాయిస్తే బోండ ఉమా వర్గం ఆయనకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అధిష్టానం ముందు ఉంది ఇదంతా కూడా. ఈ రోజుకి మాత్రం విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా వంగవీటి రాధాను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు. ఈ నెలాఖరు ప్రకటించే సమయాన్ని కూడా మరి రాజకీయ సమీకరణాలు మారచ్చు, ఇంకా ఇతరత్ర చాలా మారచ్చు, మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం మాత్రం విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వంగవీటి రాధా అనేది స్వయంగా ఆయన అంచెల వరకు ప్రస్తుతం బయటకు వచ్చి చెప్తున్న పరిస్థితి. అయితే తూర్పులోకి వెళ్ళి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుసు. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థులు కేటాయింపు నేపథ్యంలో సరైన పద్ధతి ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే ఇక్కడ విజయవాడ ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి, రాజకీయ సమీకరణాలు మారిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీ ఆచితూచి వ్యవహరించి ఇక్కడ అభ్యర్థుల ఖరారు విషయంలో, అభ్యర్థులను కేటాయించే విషయంలో జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తారని భావిస్తూ, మీ వెంకట్ నమస్కారం.